కొన్ని కార్యక్రమాలు కూడా మనం ఇప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒకసారి చూస్తే పార్టీ 42 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు మెంబర్షిప్ చేస్తున్నాం, శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నాం, సంస్థాగత విషయాల్లో ముందుకు పోతున్నాం, ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకుని తద్వారా కార్యకర్తలందరికీ ఒక బాధ్యత ఇచ్చి ప్రజాసేవకు అంకితం చేసే విధంగా మనం ముందుకు పోయాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఉంది, జిల్లా పార్టీ ఉంది, అక్కడి నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పార్టీ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం, మండల్ లెవెల్ గ్రామస్థాయికి వెళ్ళాం. అవసరమైనది ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి లాస్ట్ మైల్ వరకు అనుబంధ సంస్థలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. 20 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఇంకొక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఆ వ్యవస్థ క్యూబ్ సిస్టమ్. ఒక క్లస్టర్, 25,000 ఓట్లకి ఒక క్లస్టర్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్క క్లస్టర్లో 5,000 ఓట్లకి ఒక యూనిట్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్క యూనిట్లో 5 కానీ 6 బూతులకి బూత్ ఇన్ఛార్జిని పెట్టుకున్నాం. ప్రతి ఒక్క బూతులో మళ్ళీ 100 కుటుంబాలకి ఒక వ్యక్తిని కుటుంబ సాధికార సారథి కింద ఏర్పాటు చేసుకున్నాం. కుటుంబ సాధికార సారథితో తోడుగా ఒక మగవాళ్ళు ఉంటే ఒక మహిళని కంపల్సరిగా నియమించుకోవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది వచ్చిన తర్వాత దాని కింద మీరు చూస్తే మన యాక్టివ్ మెంబర్ ఉంటాడు, దాని కింద ఓటర్స్ ఉంటారు. నేను హైదరాబాద్ మన అమరావతి నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఒక గంటలో లాస్ట్ మైల్కి మెసేజ్ చేరే విధంగా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. అది వాట్సాప్ గ్రూపులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు. ఇక్కడ కూడా 2 విభాగాలుగా తీసుకున్నాం. రాష్ట్ర పార్టీ నుంచి కార్యకర్త వరకు ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పుడైనా సమాచారాలు పంపించాలంటే, సందేశాలు పంపించాలంటే, సర్కులర్స్ పంపించాలంటే టైం డిలే కాకుండా ఇమీడియట్గా పంపిస్తాం. నా దగ్గర నుంచి అందరూ పనిచేస్తాం. రెండవ పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే మీరు కూడా అన్ని లెవెల్స్లో ఒక ఆర్గనైజేషన్ సిస్టమేటిక్గా తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క గ్రూప్కి ఒక అడ్మిన్ ఉంటాడు. అడ్మిన్ అంటే ఆ గ్రూప్ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఆ యూనిట్ ఆయన అడ్మిన్ గా ఉంటాడు. రెండవది, ఎవరైతే ఆ గ్రూప్ లో పార్టిసిపెంట్స్ కింద ముఖ్యమైన నాయకుల్ని పార్టిసిపెంట్స్ కింద పెడతాం. వాళ్ళు ఏదైనా సమాచారం ఆలోచనలు కానీ సజెషన్స్ కానీ ఇస్తారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత అడ్మిన్ అనే వ్యక్తి ఇది నిర్ణయం అయింది, ముందుకు పోమంటే అందరూ ముందుకు పోయే పరిస్థితులు ఉండాలి. మిగిలిన వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ గా ఉంటారు. గ్రూప్ గ్రూపులకి ఐదారికి పెట్టుకున్నప్పుడు ఒక అడ్మిన్, ఒక 6-7 మంది పార్టిసిపెంట్స్ ఉంటారు, మిగిలిన అందరూ ఫాలోయర్స్ కింద ఉంటారు. ఇది అన్ని గ్రూపుల్లో తయారు చేసి లాస్ట్ మైల్ వరకు అమలు చేసుకుంటాం. రెండవ పక్కన ప్రతి ఒక్క నియోజకవర్గంలో యాక్టివ్ మెంబర్స్ తో కలిపి కంటెంట్ డిసిమినేషన్ కోసం, సమాచారాన్ని పంపించడం కోసం వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకుంటాం. మన పార్టీకి మీరు ఒకసారి చూస్తే తప్పుడు సాక్షి లేదు, తప్పుడు సాక్షి ఛానల్ పేపర్ లేదు, పేపర్ లేదు, ఛానల్ లేదు. మనకుండేది మొన్నటి వరకు మీరు చూస్తే కార్యకర్తలే ఆల్ ఇండియా రేడియో మారుగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని, పార్టీ సిద్ధాంతాల్ని 1-10 సార్లు చెప్పింది ఈ తెలుగుదేశం పార్టీ సైన్యం. ఇప్పుడు మనకు ఒక సోషల్ మీడియా రెవల్యూషన్ లో ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ కానీ, నియోజకవర్గ పార్టీ కానీ, స్థానిక సంస్థ